కన్న వాళ్ళని వదిలి ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త తనని వదిలి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ బాధను భరించలేని భార్య నెలల పసిపాపకు స్లో పాయిజన్ ఇచ్చి తను కూడా తీసుకుంది మరోపక్క తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదని అటు భర్త అత్తమామలు వదిలేశారు మరి తర్వాత వీళ్ళిద్దరి జీవితాల్లో ఏం జరిగింది రచయిత విజయ గారు ఇక స్టోరీలోకి వెళ్తే మేడం మన ఆఫీస్లో లీలా మేడం సూసైడ్ చేసుకుంది అని మాట వినగానే దుర్గా చేతిలో ఉన్న ఫోన్ జారి కింద పడిపోయింది డ్రైవర్ త్వరగా కార్ని ఆఫీస్కి పోని అన్నది వస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ కార్ ఆఫీస్ ముందు ఆగింది సెకండ్ ఫ్లోర్లో ఉన్న లీలా క్యాబిన్లోకి వెళ్ళింది అప్పటికే లీలా చనిపోయింది బాగా లోతుగా తెగినట్టు మణికట్టు కోసుకోగానే రక్తం ఎక్కువగా పోయింది ఒక ఫైల్ కింద ఉన్న కాగితాన్ని చూసింది దుర్గా దాన్ని చేతిలోకి తీసుకుంది అది లీలా రాసిన లెటర్ హే డియర్ దుర్గా నాకు ఏ కష్టం వచ్చినా నన్ను దగ్గరుండి చేరదీసి నీ కంపెనీలో జాబ్ కూడా ఇచ్చావు దగ్గరుండి నా పెళ్ళి కూడా చేశావు కానీ నీతో ఎలా చెప్పను దినేష్ మారిపోయాడు అని తల్లి తండ్రిని కాదని తనతో వచ్చేశా కానీ తప్పు చేశాక ఆలోచించి లాభం లేదుగా సంతోషంగా ఉంటానని తనతో వచ్చేశా కానీ నన్ను పాపని కాదనుకొని దినేష్ రేఖని పెళ్లి చేసుకున్నాడు అమ్మా నాన్న బాగా గుర్తొస్తున్నారు దుర్గా వారిని నన్ను క్షమించమని చెప్పు నేను చనిపోయాక నా కూతుర్ని ఎవరు చూసుకుంటారు దుర్గా అందుకే ఏ తల్లి చేయకూడని పాపం చేశా దానికి పాలల్లో పాయిజన్ ఇచ్చా అది చదివిన వెంటనే రవి అన్నది గట్టిగా రవి ఆ చెప్పండి మేడం అంటూ వచ్చాడు నువ్వు త్వరగా లీలా వాళ్ళ ఇంటికి వెళ్ళి పాపని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు ఇందు నువ్వు రవికి తోడుగా వెళ్ళు కమాన్ డూ ఇట్ ఫాస్ట్ అన్నది ఏడుపు అసహనం బాధ నిండిన గొంతుతో తన ఫోన్ తీసుకుని డాక్టర్ సుజాతకు కాల్ చేసింది వెంటనే అక్కడికి వెళ్ళిన సుజాతతో లీల పాపకి స్లో పాయిజన్ ఇచ్చింది వెంటనే నువ్వు పాప కండిషన్ ఎలా ఉందో చూసి చెప్పు అంది ఏడుస్తూ దుర్గా ఏమైంది పాయిజన్ ఏంటి అంది సుజాత అదంతా తర్వాత చెప్తాను అని కాల్ కట్ చేసింది దుర్గా తిరిగి లెటర్ చదవటం ప్రారంభించింది పాపని కాపాడాలని ఆరాట పడతావని నాకు తెలుసు దుర్గా నువ్వు నన్ను క్షమిస్తావుగా నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడే అతను నాకు తెలియకుండానే స్కానింగ్ చేయించాడు పాప అని తెలిసి నన్ను దూరం పెట్టాడు పాపని చంపడానికి కూడా చాలాసార్లు ట్రై చేశాడు కంటికి రెప్పలా కాపాడుకున్నాను ఆ చిన్న ప్రాణంకి పుట్టినప్పటి నుండి కష్టాలే అందుకే ఆయనని వదిలేశా తప్పు చేశాను సొసైటీ ఎంత చెడ్డదో చూడు మగాడు ఏం చేసినా భరించాలి అని ఆడవాళ్ళకి నేర్పించింది రేఖని పెళ్లి చేసుకుని వచ్చి మా ఇంట్లోనే కాపురం ఉంచాడు ఆడదాన్ని కదా చూస్తూ ఉండలేకపోయాను కానీ వాడు మగాడేగా నన్ను చంపాలని చూశాడు మా వల్ల సమస్యలు వస్తాయని రాత్రి వారిద్దరూ వెళ్ళిపోయారు కానీ దుర్గా వాడి మీద ప్రేమ చావక పాపని చంపుకోలేక నేను చావలేక ఎటు తేల్చుకోలేక రోజూ చేస్తున్నాను అందుకే నేనే చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను ఇంత తెలిసినా నువ్వు దినేష్ని వదిలేస్తావని నేను అనుకోను కానీ ఆయనని ఏమీ అనదు దుర్గా అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది చనిపోవాలంటే భయంగా ఉంది దుర్గా కానీ మనసు చంపుకున్న నాకు శరీరాన్ని చంపుకోవడంలో భయం ఎందుకు ఐదు నెలల పాప చచ్చిపోతుంటే ఇంట్లో చూస్తూ ఉండలేను అందుకే నేను ఇక్కడ చావడానికి వచ్చాను రెస్ట్ తీసుకో అంటూ ఉంటావుగా ఇక నువ్వు పిలిచినా రాలేనంత దూరం వెళ్ళిపోతున్నాను వచ్చే జన్మలో నీ కడుపులోనే పుట్టి నీ రుణం తీర్చుకుంటాను దుర్గా నన్ను క్షమిస్తావని ఆశిస్తూ నీ లీల లెటర్ చదువుతూనే ఎంత పని చేశావు లీలా అని గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది తను ఇంతలో ఫోన్ రావడంతో నుంచి హలో దుర్గా స్లో పాయిజన్ కారణంగా ఆ చిన్న ప్రాణం కొట్టుమిట్టలాడుతుంది నువ్వు కాపాడుతావు అనే నమ్మకం ఉన్నదేమో కొన్ని పాలే పట్టించినట్టు ఉంది అయినా నా ప్రయత్నం నేను చేస్తున్నాను దుర్గా అంది దేవుడా ఆ పసి ప్రాణాన్ని నువ్వే ఎలాగైనా తండ్రి అంటూ రెండు చేతులు జోడించింది పోలీసులు వచ్చి లీలా శవాన్ని చూసి కేసు ఫైల్ చేశారు దుర్గా పోస్టుమార్టం అయిపోయింది అంటూ వచ్చాడు విక్రమ్ అలాగే విక్రమ్ కానీ నాకు ఒక ఫేవర్ చేస్తావా అని అడిగింది నువ్వు అడిగితే నా ప్రాణమే ఇచ్చేస్తాను దుర్గా అని మనసులో అనుకుని చెప్పు దుర్గా అన్నాడు దినేష్ మీద పెట్టిన కేసు క్యాన్సిల్ చేయించి విక్రమ్ చనిపోయే ముందు కూడా వాడి సుఖమే కోరుకుంది అంటూ హాస్పిటల్ లోపలికి వెళ్ళింది లీలా శవాన్ని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోయింది లీలా అమ్మా నాన్నకి జరిగింది అంతా చెప్పింది ఎంత కోపం ఉన్నా కన్న ప్రేమ వాళ్ళని ఆపలేకపోయింది రవికి ఫోన్ చేసి ఇందుని తోడుగా ఉంచుకో పాపని జాగ్రత్తగా చూసుకోండి అంది సరే మేడం అన్నారు వారు ఊర్లో లీలా ఖననం అయిపోయాక తిరిగి ఇంటికి బయలుదేరింది దుర్గా రేపు వెళ్ళొచ్చుగా దుర్గా టైం అవుతుంది అన్నారు వాళ్ళు నా పాప హాస్పిటల్లో కొట్టుమిట్టలాడుతుంది ఇంట్లో కూతురి కోసం మా అమ్మ రేవతి ఎదురు చూస్తుంది నేను వెళ్ళాలి అని బయలుదేరింది పాపకి పాలు పట్టించాలి మీరెళ్ళి కొన్ని పాలు తీసుకురండి అంది నర్సు సరే అని రవి పాలు తేవడానికి వెళ్ళాడు పాప ఏడుపు విన్న ఇందు ఐసీయూ రూమ్లోకి పరిగెత్తింది ఆ చిన్న పాప చేతిలో తన వేలు పెట్టి ఏడుస్తుంది అయినా కొద్దిసేపు ఏడుపు ఆపి మళ్ళీ మళ్ళీ కుక్క పెట్టి ఏడుస్తుంది ఆ పాప పది నిమిషాల తర్వాత పాలపీపాతో వచ్చాడు రవి సుజాత పాపని చూడడానికి రూమ్లోకి వచ్చింది పాప చేతిని వదిలి నిలబడడానికి లేవబోయింది ఇందు ఆ చేతిని అలాగే పట్టుకొని సన్నగా ఏడ్చింది పాప ఏం పర్వాలేదు ఇందు కూర్చో అంది సుజాత చాలా లేట్ అయింది పాపకి ఇప్పుడు ఆరోగ్యం కుదురుగానే ఉంది ఏదైనా అర్జెంట్ అయితే కాల్ చేయండి అని నర్సుని పిలిపించింది పాప పాలు తాగిన తర్వాత సిరప్స్ వేయి అని చెప్పి వెళ్ళిపోయింది పాప వేలు పట్టుకొని సరిగ్గా కూర్చోలేకపోయింది ఇందు కానీ కదిలితే పాప ఏడుస్తుంది అని పాపని అలాగే పట్టుకొని ఉండిపోయింది పాలు పట్టించడానికి ముందుకు వచ్చాడు రవి ఇందుగారు పాపని వల్లో పడుకోబెట్టుకోండి నేను పాలు పట్టిస్తాను అన్నాడు అవును అని పాపని ఒళ్ళోకి తీసుకుంది రవి పాలు పట్టిస్తున్నాడు ఇందు పాపని ఆడిస్తూ ఉంది ఆ జంటని చూడడానికి అక్కడున్న నర్సు కళ్ళు సరిపోలేదు పాపకి పాలు పట్టించాక అదే బెడ్ మీద ఒకవైపుకు ఒరిగి పాపకి చుట్టూగా తన చేతిని పెట్టి నిద్రపోతుంది ఇందు అమ్మ కడుపులో ఉన్నంత హాయిగా పడుకుంది పాప చాలా టైం అయింది పాపకి సిరప్స్ వేయాలని లోపలికి వచ్చింది నర్సు అయ్యో మీ వైఫ్ పడుకున్నారా మీ జంట చూడముచ్చటగా ఉంది అంది నర్సు హఠాత్తుగా విన్నా ఆ మాటలకు రవి ఆశ్చర్యపడినా ఎందుకో ఆ మాటలు నిజమైతే బాగుండు అనుకున్నాడు తను నర్సు వైపు తిరిగి చిన్నగా నవ్వాడు కానీ డోర్ చేసిన శబ్దానికి మగత నిద్రలో ఉన్న ఇందు అప్పుడే నిద్రలేచింది కానీ కళ్ళు తెరవలేదు మీది లవ్ మ్యారేజా అంది నర్సు అవును అంటూ ఇందు ముఖం మీద పడిన కురులు సవరించడానికి వెళ్ళాడు తన చేయి స్పర్శ తెగలగానే చిన్నగా నవ్వుకుంది ఇందు సిరప్ తాగించి వారిద్దరినీ చూస్తూ వెళ్ళిపోయింది నర్సు చిన్నగా కిందికి వంగి ఇందు నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు రవి అప్పుడే రవికి ఫోన్ చేసింది దుర్గా ఆ మేడం పాపకి ఆరోగ్యం బాగానే ఉంది ఇందు కూడా ఇక్కడే ఉంది అన్నాడు రవి మీరు టెన్షన్ పడకండి అన్నాడు థ్యాంక్ యూ రవి అని కాల్ కట్ చేసింది అప్పటికి చాలా టైం అవుతుండడంతో బయటికి వచ్చి పడుకున్నాడు ఈసారి హ్యాపీగా నిజంగానే పడుకుంది ఇందు అంత ముద్దుగా ఉన్న పాపని ఎత్తుకొని ఆడిస్తున్నాడు రవి ఇందు ముహాన్ని చూస్తూ ఏడుస్తుంది పాప టైం వన్ థర్టీ అవుతుండగా పాప ఏడుస్తున్న శబ్దానికి లేచి రూంలోకి వచ్చాడు రవి అతన్ని చూడగానే చిన్నగా నవ్వింది పాప ఓమ్మ అమ్మ పడుకుంది ఓ ఓ అంటూ ఓరడిస్తున్నాడు రవి ఆ ఏడుపు విన్న ఇందు వెంటనే లేచింది ఓమ్మ అంటూ పాపను ఎత్తుకోబోయింది రవి పాపని ఇవ్వలేదు ఏంటండి నన్ను చూసి ఏడుస్తుంది నా పాపని నాకు ఇచ్చేయండి అంది హలో మేడం తను మీ పాప కాదు దుర్గా మేడం గారి పాప అనేసరికి ఏడవడం మొదలుపెట్టింది ఇందు ఇందు ఎందుకలా ఏడుస్తుందో అర్థం కాలేదు రవికి పాపని ఇందు చేతికి ఇస్తూ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నేనేమన్నానని ఇందు అన్నాడు పాపని తీసుకుని తన దుఃఖాన్ని ఆపేసి ఓ మా ఏడవద్దు అమ్మ వచ్చేసిందిగా అంది రవికి ఏం అర్థం కాక కాస్త ముందుకు వచ్చి ఇందు పాప దుర్గా మేడంకి సొంతం నువ్వు పాపతో ఉన్న కొన్ని గంటల్లోనే ఇంత బాండింగ్ కరెక్ట్ కాదు ఇందు అన్నాడు ఇందు పాపని బెడ్ మీద కూర్చొని వడిలో పడుకోబెట్టుకుంది కాసేపటికే పాప నిద్రపోయింది పాప పడుకుందని గట్టిగా రవి అంది ఆ చెప్పు ఇందు అంటూ వచ్చాడు ఆ నర్సుతో నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు అంది అది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పావు ఎందుకు అంది ఏం లేదులే ఇందు కానీ నువ్వు పడుకో అని బయటికి వెళ్ళిపోయాడు తన చేతిని పట్టుకొని ఆపేసింది ఇందు పాపని మెల్లిగా బెడ్ మీద పడుకోపెట్టి తను రవికి దగ్గరగా వెళ్ళింది అంతా నిశ్శబ్దం వారి ఇద్దరి గుండె చప్పులు తప్ప ఏం వినిపించట్లేదు చెప్పు రవి అబద్ధం ఎందుకు చెప్పావు అంది రవి కళ్ళల్లోకి చూస్తూ రవి కళ్ళల్లో ఇందు మీద దాచుకున్న ప్రేమను చూస్తుంది ఇందు రవి అంటూ పిలిచి తన మునివేళ్లతో నిలబడి రవి నుదుటిపై ముద్దు పెట్టుకుంది ఇందు రెండు నిమిషాల తర్వాత తనని వదిలి దూరంగా నిలుచుంది ఇందు అలా ఎందుకు చేసిందో అర్థం కాక అలానే నిల్చున్నాడు తను నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు రవి అంది దుర్గా మేడం కూడా నాకు చాలాసార్లు చెప్పారు నువ్వంటే నాకు చాలా ఇష్టం రవి అంది కన్నీటితో అదంతా విన్న రవి ఇందు దగ్గరికి వెళ్ళి మనం పెళ్లి చేసుకుందాం ఇందు అన్నాడు వద్దు రవి నన్ను పెళ్లి చేసుకుని నువ్వు నీ జీవితం నాశనం చేసుకోకు అంది బాధగా అసలు ఏం అర్థం కావడం లేదు ఇందు సరిగ్గా చెప్పు అని అడిగాడు నాకు ఇదివరకే పెళ్ళయింది రవి అంది అంతవరకు ఇందు చేతిని పట్టుకొని ఉన్న రవి ఆ మాట వినేసరికి ఇందు చేతిని వదిలేశాడు అలా రవి తన చేతిని వదిలివేయడంతో బాధ ఎక్కువై ఏడవడం మొదలుపెట్టింది ఇందు రవి నాకు పెళ్ళయింది కానీ తల్లిని అయ్యి అమ్మ అని పిలిపించుకునే యోగ్యం ఈ జన్మలో నాకు లేదు రవి అంది ఆ మాట విని ఇంకా ఆశ్చర్యపోయాడు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యాక అందరం సంతోషపడ్డాం కానీ తర్వాత తెలిసిన నిజం నా గర్భసంచి పిల్లలని మోయడానికి అన్ఫిట్గా ఉందంట కొన్ని రోజులకే నా పిండం కడుపులో చనిపోయింది ఈ విషయం తెలుసుకుని మా అత్తింటివారు వారసులు ఇవ్వలేని ఈ దరిద్రాన్ని మాకు కట్టబెట్టారని మా ఇద్దరికి డైవర్స్ ఇప్పించారు కూతురిని అలా బాధగా చూడలేకపోయినా మా నాన్న హార్ట్ అటాక్తో చనిపోయారు ఈ నష్టజాతకు రాలి వల్లే ఇదంతా జరిగిందని అయిన వాళ్ళు కూడా దూరం పెట్టారు ఇక చేసేది ఏమీ లేక నేను మా అమ్మ చనిపోవాలి అనుకున్నప్పుడు దుర్గా మేడం కాపాడి నాకు ఆఫీస్లో జాబ్ ఇచ్చిందని తన గతాన్ని గుర్తు చేసుకుంది వెక్కిళ్లతో ఆమె భుజాలు ఎగిరిపడుతున్నాయి ఆప్యాయంగా ఇందుని హత్తుకున్నాడు రవి పసిపాపల రవి ఒల్లో ఒదిగిపోయింది ఇందు నువ్వు కాసేపు పడుకో అని చెప్పి వెళ్ళిపోయాడు రవి పాప పక్కన నిద్రపోయింది ఇందు బయటకు వెళ్ళి బాగా ఆలోచించి ఏదో ఖచ్చితంగా నిర్ణయించుకున్నాడు రవి అలానే నిద్రలోకి జారుకున్నాడు పాపకి ఎలా ఉంది సుజాత లీలా ఇంత పని చేస్తుందని అనుకోలేదు సుజీ అంటూ ఫోన్లో మాట్లాడుతూ వస్తుంది దుర్గా ఆ వాయిస్ నిద్రలోనే గుర్తుపట్టి ఉలికిపడి పడి లేచాడు రవి గుడ్ మార్నింగ్ రవి అంటూ విష్ చేసింది దుర్గా గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు సో ఆఫీస్కి టూ డేస్ లీవ్ ఇచ్చేశామని అందరికీ ఇన్ఫార్మ్ చెయ్యి నౌ యూ కెన్ గో అంటూ పాప ఉన్న రూమ్లోకి వెళ్ళిపోయింది పాప ఇందు మెడలో ఉన్న చైన్ ని పట్టుకొని ఆడుకుంటుంది వారిద్దరిని అలానే చూస్తూ ఉండిపోయింది దుర్గా రవికి కాల్ చేసి ఇందుని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చే అని కట్ చేసింది ఇందు కోసం పైకి వచ్చాడు రవి గుడ్ మార్నింగ్ మమ్మో అంటూ చిన్న పాప వైపు చూసింది వెంటనే ఉలిక్కి పడి లేచింది ఇందు గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేసింది చైన్ పట్టుకొని ఉన్న పాప కూడా లేచింది ఇందు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అంది దుర్గా మాటలు వినకుండా పాప ఏడవబోతుందని అర్థమయ్యి పాపని ఎత్తుకొని జో కొడుతుంది ఇందు పర్లేదు నేను పాపని ఆడిస్తాను అని పాపని తీసుకోబోయింది పాపని ఇవ్వలేదు ఇందు ఇందు పాపని ఇవ్వు అంది దుర్గా బాధగా రవి వైపు చూసింది పాపని ఇచ్చే అన్నట్టుగా సైగ చేశాడు రవి కంటి నిండా నీళ్లతో పాపని దుర్గ చేతికి ఇచ్చి ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది పాప ఏడవడం మొదలుపెట్టింది దుర్గా పాపని ఆడిస్తూ ఉంది ఇందుని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి రవి వెళ్ళిపోయాడు ఇందు ఇంటికి వెళ్ళి జరిగిందంతా వాళ్ళమ్మతో చెప్పి బాగా ఏడ్చింది తను కూతురి దురదృష్టానికి తల్లి కూడా ఏడ్చింది బాగా ఏడ్చి ఏడ్చి అలసిపోయి పడుకుంది ఇందు మీ కూతుర్ని కంటికి రెప్పలా కాచుకుంటాను నన్ను నమ్మండి పిల్లలే కావాలనుకుంటే దత్తత కూడా తీసుకుంటాను మీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయండి ఆంటీ అంటూ బ్రతిమాలుతూ అడుగుతున్నాడు తను నిద్రలో ఉన్న ఇందుకి ఆ మాటలు వినిపించి రూమ్ నుండి బయటికి వచ్చి చూసింది అక్కడ ఉన్న రవిని చూసి తలదించుకుంది ఇందు ఇందు దగ్గరికి వెళ్ళి నీ గతం తెలిసాక మళ్ళీ అడుగుతున్నాను ఇందు మనం పెళ్లి చేసుకుందాం పిల్లలేని సమస్య అయితే మనం అడాప్షన్ చేసుకుందాం ఇందు అని తన చేతిని పట్టుకున్నాడు ఆ ప్రేమకి ఇందు కళ్ళు విప్పారాయి కూతురు ఒప్పుకుంటే బాగుండు అని ఆశపడింది ఆ తల్లి అంత ప్రేమగా చెప్పాక ఎవరైనా ఒప్పుకోకుండా ఉంటారా ఇందు ఓకే అంది మరుసటి రోజే ముహూర్తం పెట్టించుకున్నారు పెళ్ళి తెలిసిన కొద్ది వారి మధ్య జరిగింది కానీ ఇందు కళ్ళు మాత్రం దుర్గనే వెతుకుతున్నాయి పాపని తీసుకువస్తుందేమో అని దుర్గ వచ్చింది కానీ పాపని తీసుకురాలేదు ఇందు మొహం చిన్నబోయింది అది గమనించిన రవి ఇందుకి నచ్చ చెప్పాడు నా జీవితాన్ని కాపాడిన దుర్గా మేడంపై నాకు ఎందుకు ఇంత కోపం వస్తుంది తప్పు అనుకుంది మనసులో దుర్గా ఆఫీస్ వాళ్ళు అంతా ఆ పెళ్లిని అంగరంగ వైభవంగా చేశారు శోభనం గదిలోకి పంపించి దుర్గా ఇందు కొలీగ్స్ వెళ్ళిపోయారు శోభనం గదిలో ఉన్న భర్తని చూసి ఏమండి అంది ఇందు చెప్పు బంగారం అన్నాడు రవి మనం దుర్గా మేడం వల్ల ఇంటికి ఎదురుగా ఉన్న ఇల్లు కొందామా అంది ఇందు ఇందు మనసులో ఏముందో అర్థమైన రవి ఇందుని దగ్గరగా లాక్కొని తన నడుముపై చేతిని ఉంచి అలాగే బంగారం అన్నాడు ఆ మాట విని భర్తని కౌగలించుకుంది ఇందు అత్తయ్య ఇందు రెడీనా అని గట్టిగా కేకపెట్టాడు రవి ఇంత హడావిడిగా ఎక్కడికి అంది ఇందు సర్ప్రైజ్ అన్నాడు కార్లు ముగ్గురు బయలుదేరారు కొద్దిసేపటికే సర్ప్రైజ్ ఏంటో అర్థమైంది ఇందుకి అత్తయ్య అది దుర్గా మేడం వాళ్ళ ఇల్లు ఇది మన ఇల్లు అంటూ ఇందు అడిగినట్టుగా ఆ ఇల్లు కొనేశాడు రవి నిజంగా మీరు నా బంగారం అండి అంటూ భర్తని కౌగలించుకుంది ఇందు నాలుగు రోజుల తర్వాత గృహప్రవేశం చేశారు కొత్త దంపతులు ఇందు ఆఫీస్కి వెళ్లకుండా దుర్గా వాళ్ళ ఇంట్లో ఉంటూ రేవతికి సహాయంగా ఉంటూ పాపని చూసుకుంటుంది బంగారం నువ్వు ఆఫీస్కి రాకుండా ఇలా దుర్గా మేడం ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు రేపు నువ్వు ఆఫీస్కి వస్తున్నావు ఈవినింగ్ పాపని చూడడానికి వెళ్ళొచ్చు అంటూ కాస్త కోపంగానే చెప్పాడు భర్త కోపానికి సరే అంది ఇందు ఆఫీస్కి రావడం పాపని చూసుకోవడం ఇలా గడిచిపోతున్నాయి రోజులు కూతుర్ని అల్లుడిని చూస్తూ కాలం గడిపేస్తుంది ఇందు వల్ల అమ్మ దుర్గా పాపని కన్న కూతురిలా చూసుకుంటుంది రేపటి నుండి పాప లేకుండా తను ఉండగలదా బాధతో నిద్రపట్టలేదు తనకి తన తల్లి చెప్పిన మాటలు సబబుగా అనిపించాయి అమ్మ చెప్పిందే కరెక్ట్ అని పాపను చుట్టుకొని పడుకుంది దుర్గా పక్కింట్లో సీమంతానికి దుర్గా ఇందుని ఇన్వైట్ చేశారు ఎంతో సంతోషంగా ఆశీర్వదించటానికి ముందుకు కదిలింది ఇందు అమ్మాయి ఆగు అంది అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక ఆమె చేతిలో ఉన్న అక్షింతలతో అక్కడే ఆగిపోయింది ఇందు ఏంటి అంది ఇందు ఆమెతో కొంచెమైనా బుద్ధి ఉందా పిల్లలు లేని నీవు దీవిస్తే నీ జీవితం లాగే పిల్లలు కూడా లేకుండా అయిపోతుంది తన జీవితం కూడా అంది ఆవిడ పిల్లకి ఎలాగో బుద్ధి లేదు కనీసం తల్లి అయినా చెప్పొచ్చుగా అన్నది ఇంకో ఆవిడ ఇదంతా చూస్తూ ఉన్న దుర్గ నోట మాట రాలేదు బాధగా భర్త వైపు దుర్గవైపు చుట్టూ ఉన్న వాళ్ళ వైపు చూసి చేతిలో అక్షింతలు చేతి నుండి జార విడిచే సమయానికి దుర్గా వెళ్ళి ఆ అక్షింతలు పట్టుకుంది అక్కడి నుండి పరుగున వెళ్ళి రూమ్ లాక్ చేసుకుంది ఇందు ఏ అఘాయిత్యమైనా చేసుకుంటుందేమో అని రవి దుర్గా ఇందు వాళ్ళు పరిగెత్తారు తన వెనుకే అక్కడ ఉన్న వాళ్ళు ఏమీ జరగనట్టుగా మిగతా కార్యాలలో మెనిగిపోయారు బంగారం తలుపుతి అంటూ ఎంతగానో బతిమాలాడు రవి దుర్గ కూడా ఎంతగానో చెప్పి చూసింది అయినా వినలేదు ఇందు పరుగున వెళ్ళి దుర్గ కాళ్ళు పట్టుకున్నాడు రవి ఏదైనా చేయండి అని కాళ్ళ మీద పడి ఏడ్చాడు అలాగే ఆ రోజు గడిచిపోయింది అప్పటికి కూడా ఇందు బయటికి రాకపోయేసరికి దుర్గా పాపను తీసుకువచ్చి గుమ్మం ముందు పడుకోబెట్టింది అప్పుడు ఆ పాప ఏడుపుతో ఇందు బయటికి వచ్చింది వెంటనే దుర్గా ఆ పాపను తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా పాపని ఇందు బడిలో పడుకోబెట్టి ఇప్పుడు ఈ పాప నీ పాప అంది కంట్లో నీళ్లు ఆగలేదు ఇందుకి పాపని ఎత్తుకుని గట్టిగా ఏడ్చింది అంటే ఇప్పుడు నేను అమ్మనా ఈ పాప నా పాపనా అంటూ ఏడుస్తూనే ఉంది అవును అని ఇందు చేతిని పట్టుకున్నాడు రవి పాపని రవికి ఇచ్చి దుర్గని గుండెలకు హద్దుకొని అయిన వాళ్ళే కాదనుకొని వదిలేశారు నేనేమవుతానని మేడం ఇంత ప్రేమ చూపిస్తున్నారు పాప లేకుండా మీరు ఉండలేరు నాకు పాప వద్దు మేడం అని ఏడుస్తుంది ఇందు ఇప్పుడు ఈ పాప నీ పాపే ఇంకెవరు నిన్ను మళ్ళీ ఏదైనా అనాలి అనుకుంటే పదిసార్లు ఆలోచించాలి అంది ఆశీర్వదిస్తున్నట్టుగా అయినా ఆశీర్వాదం అనేది మనసులో నుండి రావాలి నిన్ను ఆశీర్వదించడానికి వాళ్ళకి హక్కు అదృష్టం లేదు ఇందు అన్నది రవి వచ్చి పాపని అడిగినప్పుడు నాకు బాధ కలిగింది పాప లేకుండా నేను బ్రతకలేను అని తేల్చి చెప్పాను కానీ నువ్వు పాప మీద పెంచుకున్న ప్రేమకి అమ్మ చెప్పిన మాటలు శబుమగానే తోచాయి ఒక తల్లికి బిడ్డ ప్రేమని బిడ్డకి తల్లి ప్రేమని ఇవ్వాలని ఆలోచించా పాప కోసమే నువ్వు ఇక్కడికి వచ్చావని నాకు రవి చెప్పాడు నాకు పెళ్ళయ్యాక పిల్లలు పుడితే నేను స్వార్థంగా ఈ పాపకి ఏదైనా తక్కువ చేస్తానేమో కానీ నీ ప్రేమలో ఈ పాపకి జన్మంతా తల్లి ప్రేమ దొరుకుతుంది అని చెప్పింది అందరూ సంతోషంగా ఉన్నారు పాపని దత్తత ఇచ్చేసింది నామకరణం కూడా చేశారు అమృత అనే పేరు పెట్టారు అదే టైంలో అక్కడికి వచ్చిన విక్రమ్ నా ప్రేమ విషయం చెప్పడానికి ఇదే సరైన సమయం అనుకుని దుర్గా దగ్గరికి వెళ్ళి అందరి ముందు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు దుర్గా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కానీ దుర్గకి విక్రమ్ గురించి బాగా తెలుసు అతను చాలా మంచివాడు ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాడు విక్రమ్ గురించి ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉంది దుర్గా తర్వాతి రోజు తనే విక్రమ్ దగ్గరికి వెళ్ళి నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఇష్టమే అని చెబుతుంది ఇక విక్రమ్ ఆనందానికైతే అవధులు ఉండవు అలా అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్పై ప్రెస్ చేయండి అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్